ఇప్పుడు ఇక్కడ ల్యాబ్ టు ల్యాండ్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది వ్యవసాయ పరిశోధనలు ప్రజల్లోకి వెళ్ళాలని లేదా వ్యవసాయదారులకి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలని ఇలాంటి చాలా ప్రభుత్వ పరంగాను సమాజ పరంగా చేయాల్సిన పనులు చొరవలు చాలా కనిపిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కావచ్చు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం కావచ్చు లేదా అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు గారు ప్రభుత్వం కావచ్చు ఎంతసేపు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తాం సంక్షేమ పథకాలు వేస్తాం డబ్బులు వేస్తాం అంటున్నారు ఇది ఎంతవరకు సబబు అని మీరు అంటారండి సంక్షేమం కొంతవరకు ఉండాలి కానీ సంక్షేమం మీదే మనం ఆధారపడకూడదు ఇప్పుడు ఎవరికి సంక్షేమం కావాలి ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు వయసు ఎక్కువైపోవడం వల్ల కొంతమంది సంపాదించలేకపోతారు ముసలి వాళ్ళు అరవై సంవత్సరాలు కానీ యాభై ఆరు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అటువంటి వాళ్ళకి మీరు ఇవ్వండి తర్వాత హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళు స్వయంగా అంగవైకల్యం వల్ల వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి వితంతువులు వాళ్ళు కూడా వాళ్ళ సామాజిక స్థితి వల్ల వితంతువులు చేసుకో కాబట్టి వీళ్ళకి ముగ్గురికి ఇవ్వండి మిగతా వాళ్ళందరికీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి డెవలప్ చేసి ఉద్యోగాలు సృష్టించి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి దానివల్ల ఉద్యోగాలు క్రియేట్ చేస్తే అప్పుడు నిజమైన వాళ్ళలో పరివర్తన చెందుతుంది నిజమైన డెవలప్ అవుతుంది లేకుంటే వీళ్ళని కూర్చోబెట్టి అప్పులు తెచ్చి వీళ్ళందరికీ ఇస్తుంటే మరి ఎప్పుడు ఉత్పాదకత పెరుగుతుంది ఎన్ని రోజులు అప్పులు తీసుకొస్తాం మనం ఎన్ని రోజులు ఎవరిస్తారు మనకు అప్పు ఇప్పుడు మన ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇంటిలో కూడా మనం ఎప్పుడైనా అప్పు తీసుకొచ్చేప్పుడు వందసార్లు ఆలోచించేస్తాం ఇది అవసరమా అనవసరమా ఎందుకు ఈసారి ఇది కట్ చేసుకుందాము కొన్ని మనం తగ్గించేసుకుందాము లేకుంటే ఇంట్లో ఒక రూమ్ వాడి ఎందుకు ఇలా మనం ఆలోచిస్తుంటాం మన ఇంటి పరిస్థితిని మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి రాష్ట్రం కూడా అంతే ఇట్స్ ఎ రిప్లికేషన్ ఆఫ్ ఎ స్మాల్ హౌస్ కొన్ని లక్షల ఇళ్లే ఒక రాష్ట్రం కాబట్టి ఏ విధంగా మనం ఇంటి గురించి ఆలోచిస్తున్నామో రాష్ట్రం గురించి కూడా ఆలోచించాలి అందుకనే అక్కడ పెద్ద చర్చ జరిగింది మీరు ఎలక్షన్ కమిషన్లో కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ విధంగా ఫ్రీ వీలు ప్రకటిస్తుంటే మరి ఏమవుతుంది రాష్ట్రం దాని మీద ఏదైనా కంట్రోల్ చేయండి అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ దాని మీద తర్జన భర్జనలు చేస్తున్నారు అంటే మీరు ఏదైనా ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని మీరు ఎలా నెరవేర్చబోతున్నారని ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒక పథకం అమలు చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తారు నేను రెండు వేలు ఇస్తే నేను మూడు వేలు ఇస్తానని చెప్తారు అంతేగాని మరి ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు సో వీటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్రీ బీస్ ఆర్ నాట్ ది సొల్యూషన్స్ ఈ సంక్షేమ పథకాలు పరుగులు కానీ లేదన్నట్లయితే అలవకాలైన అప్పుల విషయంలో కానీ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇప్పుడున్న వైఎస్ జగన్ ప్రభుత్వము ఈ రెండు ప్రభుత్వాలు ఏది ఎక్కువ తప్పి ప్రవర్తిస్తుంది అంటారండి అంటే ఏంటంటే రకరకాల స్టాటిస్టిక్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకు చూస్తే ఆ ప్రభుత్వం నోటు మొదట మన ఐ థింక్ విభజన జరిగినప్పుడు ఐ థింక్ తొంభై ఏడు వేల కోట్లు ఉన్నాయి అనుకుంటాను తర్వాత ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు ఐ థింక్ రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు ఇప్పుడు మొన్న లోక్సభలో చెప్పింది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లో ఏమన్నా డెబ్బై వేల ఎంతో అన్నారు సో అది కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్యారల్గా కార్పొరేషన్స్ మీద కూడా వీళ్ళు లోన్స్ తీసుకుంటానన్నారు బివరేజ్ కార్పొరేషన్ కావచ్చు మిగతా కార్పొరేషన్ కావచ్చు ఆర్బీఐ బాండ్లు ప్రతి వారమో నెలకో వెళ్ళి తీసుకొచ్చే బాండ్స్ ఇవన్నీ కలిపితే ఇంకో లెక్క పది లక్షల కోట్ల దాకా తెలుస్తుంది ఇప్పుడు అప్పుడు సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కూడా తర్జన భర్జన జరుగుతుంది కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి మేము రెగ్యులర్గా బడ్జెటరీలో ఇన్ని లోన్స్ మేము డిక్లేర్ చేశాము కార్పొరేషన్స్ మీద ఎన్ని తీసుకున్నాము మిగతా వాట్ల మీద ఎన్ని తీసుకున్నాము దీనికి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వీటి మీద ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి ఎవరు ఫ్రీగా ఎవరు కదా ఎవరైనా కట్టాల్సిందే రేపు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇవి కట్టాల్సిందే మరి ఇది పరిమితికి మించి మనం అప్పులు చేస్తే ఏమవుతుంది రేపు ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోతుంది మనకి మనం మళ్ళీ దరిద్ర రేఖ కింద వెళ్ళిపోతాం దారిద్ర రేఖ కింద వెళ్ళిపోతాం అందరం కాబట్టి రాష్ట్రం ఏదైనా నడవాలంటే ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా మేము త్రీ ట్రిలియన్ ఎకానమీ నుంచి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి వెళ్తాం ప్రపంచంలో మూడవ ఎకానమీగా మారు కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా ఎకానమీ మీదే తిరుగుతుంది ఆర్థిక పరిస్థితి మీదే తిరుగుతుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి పరిస్థితిని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది సో ఒకవైపు ఎలక్షన్లు తర్వాత ఒకవైపు ఆర్థిక పరిస్థితి రెండింటిని రెండింటినీ మనం కోఆర్డినేట్ చేయాలంటే ఎక్కడో చోట ఈ హట పుట్టే ఫుల్ స్టాప్ ఇన్నెందుకు ఫర్ ఎగ్జాంపుల్ మీకుంది నాడు నేడు పథకం ఉంది నాడు నేడు పథకం మంచిది ఎందుకంటే స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ తర్వాత మంచి ఫర్నిచర్ ఇస్తున్నారు పిల్లలకి యూనిఫామ్స్ ఇస్తున్నారు వాళ్ళకు సంబంధించిన దీంట్లో కూడా మన మధ్యాహ్న భోజనంలో కూడా ఇంకా కొంత యాడ్ చేశారు ఇవన్నీ కూడా మంచి మరి అమ్మఒడి ఎందుకు అంటాను నేను మరి అమ్మఒడి ఇవ్వాలా ఒకరికి ఇస్తున్నారంటే ఇంకొక వాళ్ళు వచ్చి మేము పిల్ల ఎంతమంది పిల్లలు వస్తే అంతమంది పిల్లలకి ఇస్తామంటున్నారు మరి ఎక్కడికి తెస్తారు ఎక్కడ చదివించినా కూడా కాబట్టి అమ్మఒడి అన్నది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వ స్కూల్స్లో వాళ్ళకి ఇస్తామని అని పెట్టినా కూడా ప్రభుత్వ స్కూల్స్ బ్రహ్మాండంగా వచ్చేవి సో అవి చేయాలి కాబట్టి ఈ విధంగా అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించుకోవాలి ఏవైతే బేర్ మినిమం కావాలో వాటిలను మాత్రమే ఉపయోగించుకుంటూ మిగతా వాటి మీద నియంత్రణ చేస్తూ రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులను ఆకర్షించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం పెట్టుబడులు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే శాంతత ఉంటుందో రాష్ట్రంలో అప్పుడు పెట్టుబడులు వస్తాయి అందుకని ఫిడల్ క్యాస్ట్రో గారు చెప్పిన మాట నేను ఎప్పుడూ చెప్తుంటాను ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో శాంతి ఉండాలి ఒక ప్రాంతంలో శాంతి ప్రస్తావితం అవ్వాలంటే ఆ ప్రాంతంలో ధర్మం ఉండాలి న్యాయం ఉండాలి న్యాయం ఉండాలంటే ఆ ప్రాంతంలో చట్టం అన్నది తూచా తప్పకుండా అమలు చేయాలి కాబట్టి మీ అభివృద్ధి అన్నది చట్టాలు అమలు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో రూల్ ఆఫ్ లా చక్కగా అమలు చేస్తే ఆ ప్రాంతంలో శాంతి ఉంటుంది ఇప్పుడు ఏమైతే అంటే రోజు కొట్లాట్లే మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా వీళ్ళు వాళ్ళ మీద కొట్లాడుతున్నారు వీళ్ళు వాళ్ళ మీద కొట్లాడు ఇవన్నీ వార్తలు ఆ గ్రామంలో నిలిచిపోవాలి పేపర్లోకి వస్తాయి న్యూస్లో వస్తాయి ఇవన్నీ బయట ఇన్వెస్టర్లు చూస్తారు చూసి ఎందుకు రా ఈ రాష్ట్రానికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయాలనవసరంగా మనకు వెళ్దాం ఎక్కడికైనా మహారాష్ట్రకి వెళ్దాం లేదంటే గుజరాత్కి వెళ్దాం లేకుంటే తెలంగాణకు వద్దాం ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్ కాబట్టి ఆ విధంగా ఎక్కడా గొడవలు తగాదాలు లేకుండా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అన్న వాతావరణాన్ని ప్రతి రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలి అప్పుడు పెట్టుబడులు వస్తాయి మనం పెట్టుబడులు వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి వస్తుంది ఉద్యోగాలు వస్తాయి టోటల్ ఒక వర్చువస్ సైకిల్లో మన ఎకానమీ నడుస్తుంది సో అది తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఇందాక మీరు మాట్లాడుతూను ఒక ఉదాహరణ చెప్పడం జరిగిందండి మన ఇంటిని సముదాయించుకునేటప్పుడు కూడా కుటుంబ పెద్ద ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు అని చెప్పేసి అని మీరు చెప్పడం జరిగింది మీరు కూడా ఒక కుటుంబానికి పెద్ద నేను మా అమ్మాయిని ఒక కార్పొరేట్ కంపెనీకి సీఈఓగా చూడాలనేది నా కళ అండి అలాగే లక్ష్మీనారాయణ గారు కూడా వాళ్ళ అమ్మాయిని ఒక రాజకీయ నాయకురాలిగా లేదా ఒక పంత్రి పదవిలో చూడాలనుకుంటున్నారని ఒక టాక్ ఉంది ఎంతవరకు నిజా అదే లేదు మా అబ్బాయి ఐపీఎస్ కున్నాడు తమిళనాడులో మా అమ్మాయి డాక్టర్ చేస్తుంది అంతే ఇలాగ టాక్ అయితే మాత్రం సోషల్ టాక్ ఏమైందంటే మా ఫౌండేషన్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది ప్రియాంక గారు అని చెప్పేసి మా విశాఖపట్నంలో అమ్మాయి మా కార్యక్రమాలు అన్నీ చేస్తుంటుంది సో ఆ అమ్మాయిని మా అమ్మాయి అనుకున్నాను ఆ విధంగా వచ్చింది పేపర్లో కూడా వచ్చింది చెప్పింది అమ్మాయి మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చింది ఆ విధంగా అది మాధ్యమాల్లోకి వచ్చింది తప్ప మా అమ్మాయి ప్రస్తుతానికైతే ఎవరు మా ఇద్దరు పిల్లలు ఎవరు ప్రస్తుతానికైతే నేనే ఇంకా రాజకీయాల్లో ఓరమాలు దిద్దు నేను ముందుకు వెళుతున్నాను చూద్దాం ముందు వచ్చే కాలంలో ఏ విధంగా అవుతుందో అన్న ఓవరాల్గా ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి జేడీ లక్ష్మీనారాయణ గారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తున్నారు ఎలా పోటీ చేస్తున్నారు అనేది యువతలో బాగా సస్పెన్స్గా ఉంది టెన్షన్గా ఉంది దానికి ఏమైనా ఆన్సర్ ఉందంటారండి ఎలక్షన్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పాను ఎందుకంటే రాజకీయాలు అన్నవి ప్రభుత్వం ప్రజల యొక్క జీవన విధానాల్లోనూ వాళ్ళ ప్రయోజనాల్లోనూ మార్పు తీసుకోవడానికి ప్రధానమైన పాత్ర పోషిస్తాయని నేను ఎప్పుడూ అనుకుంటాను కాబట్టి అందులో నేను నిలబడ్డాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వస్తాయి అందులో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మీరు ఒక ప్రశ్న ఆ తర్వాత ఎందుకంటే గత సంవత్సరం గత ఎలక్షన్లో నేను విశాఖపట్నంలో పోటీ చేశాను విశాఖపట్నంలో చైతన్యవంతమైన ఓటర్లు ఉన్నారు వాళ్ళు ఆలోచించే తత్వాలు గత ప్రభుత్వం గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ నాకు మూడు లక్షల ఓట్ల దాకా తీసుకురాగలిగాం అంటే ఆ విధంగా ప్రస్తుతం ఉన్న మూసబారిన రాజకీయాలు కాకుండా కొత్తగా ఆలోచించే వ్యక్తులు కూడా మనకు సమాజంలో ఉన్నారని చెప్పేసి అదొక మంచి ఉదాహరణ కాబట్టి ఆ విధమైన ప్రాంతం ఉంది కాబట్టి విశాఖపట్నం అన్నది నా డెఫినెట్గా ప్రయారిటీ ఉంటుంది సో ఏ మీరు మళ్ళీ నెక్స్ట్ అడగబోయే ప్రశ్న ఎలా పార్టీ నుంచి అని మీరు అదే అడగబోతారు కాబట్టి చూస్తున్నాను నేనంటే పార్టీల మేనిఫెస్టోలో నేను ముఖ్యంగా అంటున్నది ఏంటంటే వ్యవసాయం రైతులు ఉపాధి యువతరం వీటిని ఏ విధంగా మనం చేస్తామన్నది వాళ్ళ మేనిఫెస్టోల్లో ప్రకటిస్తారు చూద్దాం ఇంకా మేనిఫెస్టోకి టైం ఉంది తర్వాత నిర్ణయించుకుందాం తర్వాత మన వ్యవస్థలో మనం స్వతంత్రంగా కూడా పోటీ చేసే అవకాశం ఉంది మనకి ఎప్పుడు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు అది కష్టం కదా అని మీరు అంటారు కానీ ప్రయత్నం దాంట్లో ఏమీ తప్పులేదు కదా స్వతంత్ర విధానం అనేది ఎప్పుడూ కూడా గొప్పదైన విధానం సార్ మా టీవీ ఛానల్ కూడా స్వతంత్ర విధానంతో వెళ్ళడం కోసమే స్వతంత్ర అనేటువంటి పేరుతో మేము ముందుకెళ్తున్నాం ఇది ఈరోజు ఇన్సైట్ యొక్క విశేషాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలైనటువంటి వ్యవసాయం విద్య ఉపాధి యువత ఇలాంటి అంశాల మీద ఏ ప్లాట్ఫామ్ అయితే వెళ్తుందో ఆ ప్లాట్ఫామ్ తోటి నేను ముందుకెళ్తాను ప్రత్యక్ష ఎన్నికల్లోకి మాత్రం నేను ఖచ్చితంగా పాల్గొంటాను చెప్పేసాన్ని లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ఇది ఈరోజు కార్యక్రమం మరో విషయ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం నమస్కారం లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్